ఇంటికి వచ్చిన తర్వాత రాణిగారు అవి మొత్తం చూసి ఆహా ఎంత బాగుంది, ఎంతో ఆనందంగా ఉంది, చాలా బ్రహ్మాండంగా ఉంది, ఒక్క గాజు ఎక్కడ సరిపోతే రెండో గాజును కూడా తీసుకురమ్మని చెప్పి రాజుగారికి చెప్పని వెంటనే రాజుగారు వెంటనే ఎవరైతే ఇచ్చాడో అతన్ని పిలిపించండి అని పిలిపించి, ఏమయ్యా ఒక గాజు ఇచ్చావేంటి, రెండో గాజు ఎక్కడా, ఆ రెండో గాజు కూడా పట్టరా, లేకపోతే నేను నీకేదో పనిష్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది అంటాడు. అక్కడి నుంచి పరిగెత్తి వచ్చి ఏం చేయాలా కాలు తోచలేక ఉన్నప్పుడు సమయంలో, అయ్యా ఎవరి దగ్గరికి వెళ్ళాడు తిరిగి ఆ చెప్పులు కుట్టే అతని దగ్గరికి వెళ్తాడు. అయ్యా బాబు నేను ఒకే మాట చెప్పగలుగుతాను, తెలుసో తెలియకుండా నువ్వు ఇచ్చిన పైసలు దేవుడికి ఇచ్చాను, కానీ ఒక గాజు ఇచ్చాడు స్వామి, దాన్ని నేను నీకు చెప్పకుండా రాజుగారికి ఇచ్చి ఈ విధంగా నేను ఇరుక్కుపోయినాను, ఎట్టి పరిస్థితులు నువ్వే కాపాడాలి అంటాడు. ఆడు నవ్వి అట్లనా అని చెప్పి ఏదైతే డబ్బులు తీసి ఇచ్చాడో అదే హుండీలో నుంచి చేయిపెట్టి లోపల నుంచికో గాది సేమ్ అదే సంబంధించిన డైమండ్ గాజును తీసి ఇదిగో తీసుకపోని చెప్పి ఇస్తాడు. వెంటనే వాడికి అర్థం కాలేదు ఎలాగా ఇది అన్నాడు. అప్పుడు నువ్వు ఎలాగానైపో నిన్ను బ్రతికించుకోవాలి కదా, నువ్వు ఇదిగో నేను ఇస్తానని చెప్పి వెంటనే ఆ గాజు ఇచ్చి పంపిస్తాడు. అంటే ఇక్కడ మనకు అర్థమైంది ఏంటి, భక్తి ఎప్పటికి కూడా ముక్తిని కలిగిస్తుంది. మనకు అహంకారం కానీ లేక స్వార్థంతో కూడుకున్నటువంటి భక్తి ఎప్పటికైనా చిక్కుకుంటారనే విషయాన్ని మనకు ఇందులో తెలియవస్తుంది. కాబట్టి అహంకారంతో కూడుకున్న భక్తి ఎప్పుడు కూడా పనికిరాదు.